పార్టీ పోతున్నాం. అమ్మా పార్టీ ఉందమ్మా. అంతేనమ్మా, నువ్వు పార్టీకి పో, మీ నాన్నేమో ఆఫీస్కి పోతాడు. నన్ను మాత్రం ఎవరు పట్టించుకుంటారమ్మా? అమ్మా ఎందుకమ్మా ప్రతి దానికి ఇట్లా సెంటిమెంటల్ సీరియల్ మమ్మీ లెక్క చేస్తావు? నేనేం సీరియల్ మమ్మీ లెక్క ఏడవచ్చు? అంతేలే నా బతుకు. అమ్మ గంటలో వచ్చేస్తామా? అంతేనమ్మా, గుళ్ళో గంట కొట్టుకోవడం తప్ప నాకు ఇంకా వేరే అసలు పని లేదు. అసలు ఏంది మా నేను ఈ గంట గురించి మాట్లాడుతున్నాను? మా చిన్నప్పుడు నిన్ను నేను ఇట్లా ఎత్తుకొని నా చేతుల్లో ఇట్లా ఇట్లా తినిపిస్తూ ఉంటే నువ్వు అంటుంటే ఎంత బాగుండేది తెలుసా? ఇప్పుడు పెద్దగా ఎంత ఆపే ప్లీజ్. పర్వాలేదమ్మా వెళ్ళు, మళ్ళీ నా గురించి అన్ను బాధపడి ఆగిపోవడం. నువ్వు అమ్మా నా అరటికాయ చిప్స్ నేను తింటూ ఉంటా. బ్రహ్మానందం గారి వయసులోంచి బ్రహ్మాజీ గారి వయసుని తీసేసి సునీల్ గారి వయసుని కూడిక చేసి శకలక శంకర్ వయసుని హోల్ స్క్వేర్ చేసి అనసూయ వయసుతో డివైడ్ చేసి విజయ దేవరకొండ వయసుతో త్రికోణిమతి చేస్తే నా వయసు. చూడండి, మీరు చూసేటువంటి ఫాస్ట్ కుకింగ్ వీడియోస్ లాగా ఉండదు మాది. జనరల్లీ ఇంట్లో ఎలా జరుగుతుందో అలాగే ఉంటుంది. అందుకనే ఇలా మొత్తం చేతులు పెట్టి పామేయడాలు అన్నీ జరుగుతాయి ఇందులో. ఇళ్లల్లో పొద్దు పొద్దున్నే పిల్లలకి మగవాళ్ళకి ఇరిటేషన్ తెప్పించాలంటే మిక్సీలోకి ఏదైనా వేసి తలుపులన్నీ తెరిచేసి మసిగుడ్డలు ఆడవాళ్ళన్నిటికీ వాడతారు. ఏమిటో వాళ్ళు మీరు అందరు చూస్తున్నారని కొంచెం నీట్గా డ్రెస్అప్ అయ్యాను, కానీ లేకపోతేనా? ఓ వండర్ఫుల్, మార్వెలస్, సూపర్. పెళ్ళం లేదు, బాస్ లేరు, మీకు ఫేస్బుక్ లో అకౌంట్ లేదు, ఒక గర్ల్ ఫ్రెండ్ లేదు, సినిమా లేదు, షికారు లేదు, దేవుడు లేడు, శవం కూడా లేదు సార్. అబ్బాబాబాబా, మీరు పువ్వులు కొనరు, ఒక మూర కూడా తీసుకోరు, నాకు తెలుసు. ఇది తీసుకోండి సార్. ఇన్ని పువ్వులు ఏమేం చేసుకునేది? చెవిలో పువ్వు గడివి, నీకు వేరే చెప్పాలా? పెట్టుకో. పవన్, మైక్ ఏంటి పవన్? అసలు మార్చవా? ఈ కర్ర నిన్న చపాతీకి అయితే కరెక్ట్ గా సరిపోయింది ఒత్తుకోవడానికి, కానీ మైక్ గా మాత్రం ఇది పనికి రావట్లేదు. కొంచెం చూడు కుసుమా, కుసుమా. ఏ, ఇది అయిపోయిన తర్వాత ఉలవచారు బిర్యానీ చెప్పేసాయి. గుడ్డొద్దు ఇంకొకసారి, గుడ్డు గుడ్డు గుడ్డు. దీనికి ఎప్పుడు చూసినా ఈ నాన్ వెజ్ గొడవే. గాంధీ జయంతి రోజు మొగుడు చేయి కొరుక్కు తింటుందేమో. శివలవ కృష్ణ, ఇతని కంటి చూపు మందగించింది అయ్యా. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్. కలిశాను. నీకు కొంచెం టాలెంట్ ఉంది కానీ అస్సలు టైమింగ్ లేదు. ఎనీవే పక్కన పెట్టు. సంథింగ్ న్యూ. వెరీ వెల్ సార్. ఎవరు అడిగారు? సుమక్క, మీ స్పాంటేనిటీ, నే మీ టిఆర్. సారీ సారీ, టేక్ అగైన్. రూపా బార్ మిగిలినవన్నీ ఓకే అనుకుంటున్నావా? అవన్నీ కూడా టేక్ అగైన్. నమ్రత, నువ్వు కామెంట్ చదువుతున్నట్టు లేదు, నమ్రత పిలుస్తున్నట్టుంది. నమ్రత అని ఈ విభు యదాతి బ్రిలియంట్ యాక్టింగ్, వావ్, అమేజింగ్. ఎవడు రాశాడు? ఎక్కడుందయ్యా, ఎక్కడుంది అసలు? వెయిటింగ్ ఫర్ విభు బ్రో ఎంట్రీ. థాంక్యూ. ఫైనల్లీ యూట్యూబ్ ఛానల్ నాకు పెట్టింది విభుత్ అయిపోద్దేమో అని నాకు డౌట్ వస్తుంది. కయ్యకు ఓకే, రిలాక్స్. చుచ్చండి. పెళ్లి కాకముందు ఇలాంటి పనులన్నీ నాతోనే చేయించి మా అని అలాగే నేర్చుకున్నాను. లేదు, కొంచెం వాటర్ మా అమ్మకి నేను తన చీర మీద పడేస్తా. కొట్టి నిలబెట్టినా పర్వాలేదు, మసాలా నీళ్ళు వద్దు. మంచి కారం వేసేసా? నువ్వే, నేను కాదు. చాలు, వాళ్ళకి అందరు కావాలి కదా. వెళ్ళమ్మా. మళ్ళీ నాకు ఇప్పుడే తెలిసింది ఈ అమ్మాయి ఎందుకు ఇలాంటి పని యూట్యూబ్లో వంట పని, ఇలా ఎప్పుడు ఏది చేసినా కొంచెం తిన్న వచ్చు. నవ్వకండి, ఎందుకు నవ్వుతున్నారు? నాది కాపీ కొట్టేస్తారు. అబ్బా ఇది పెద్ద గొప్ప ఫేస్ పెట్టారు. మీరు ఇప్పుడే నేను కష్టపడి 5 మినిట్స్ బ్యాక్ వర్క్ చేస్తాను నమ్మకూడదు. అది నాకు నమ్మితే ఏంటో ముక్కు నొప్పి వస్తుంది. నవ్వితే ముక్కు నొప్పి రావడం ఏంట్రా?
సాహు ప్రీ రిలీజ్ ఈవెంట్ హోస్టింగ్ ఎవరు చేస్తారు? ఏ సుమ, బి సుమ, సి సుమ, డి సుమ, ఎవరో కానీ. నా వల్ల కాదు, నేను వెళ్ళొస్తా, నువ్వే చేసుకో. నా అసలు పేరేంటి? అల్లసేన పాసిబిలిటీ సుమ. పాచిపోయినా అలాంటివి. రోలింగా? ఇందాక నుంచి రోలింగ్ మేడం. ఇందాక నుంచి బిగినింగ్ అంతా కొంచెం ఎడిట్ చేసి ఇక్కడి నుంచి వేయరా?